మిత్రులారా చెరుకు రైతుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి తెలియని విషయాలు కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ జగిత్యాల బోధన్ చాలా ప్రాంతాలలో చెరుకు పండిస్తుంటే ఆనాడు ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఆ ఫ్యాక్టరీని నడపాలని చాలా సందర్భాలలో కేసీఆర్ గారు మాట్లాడారు 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు టిఆర్ఎస్ పార్టీ గెలిచిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి చెరుకు కొనుగోలు చేస్తామని చెప్పింది ఈ రోజు మీరు ఎట్లయితే చెప్తున్నారో ఆనాడు ఆ రైతులకు యాజమాన్యం ఇవ్వాల్సిన పంట కొనుగోలు చేసి వాటికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా పెండింగ్ ఉంటే వాటి అన్నిటి నిధులను కూడా విడుదల చేయించి పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అది మిర్చి కావచ్చు పత్తి కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు సోయాబీన్ కావచ్చు చివరికి వరి కూడా ఈరోజు రాష్ట్రంలో కొనలేని పరిస్థితి నేనేమన్నా వేలాది మంది రైతులు కదం దొక్కుతూ నేను ఆశ్చర్యపోయినా ఏ రాజకీయ పార్టీ లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇన్ని వేల చెరుకు రైతులు రోడ్డెక్కిందంటే సమస్య చాలా తీవ్రంగా ఉన్నదని చెప్పి నేను సురేష్ శెట్కర్ అన్నతో మనోళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఒకసారి కనుక్కోండి అక్కడ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వాళ్ళతో నాకు మాట్లాడించండి అని చెప్పి నేనే మీ సమస్య ఏందో కనుక్కుందాం ఎందుకంటే ఈ రోజు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ సమస్యల మీద శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో మీకు తెలుసు పెద్దల జీవన్ రెడ్డి గారు ఆయన రైతే కాదు రైతు సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ఉభయ సభలలో ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి చర్చించే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేనే మాట్లాడడం జరిగింది ఇవాళ మీ దగ్గరికి పెద్దలు మీ మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు కావచ్చు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు అదేవిధంగా మా పెద్దక్క మీ అభిమాన నాయకురాలు గీతక్క అదేవిధంగా మిత్రుడు మదన్మోహన్ గిరిధర్ మేమందరం కూడా ఇవాళ మీ దగ్గరకు వచ్చింది మీ సమస్యను తెలుసుకొని మీ యొక్క కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఒత్తిడి చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా ఈ వేదిక మీద నుంచి మార్క్ఫెడ్ ద్వారానో ఇతర సంస్థల నుంచి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి ఎట్లయితే కందులు ఇతర కమర్షియల్ క్రాప్లు కొంటుండ్రో చెరుకు ఎందుకు ప్రభుత్వమే కొనదు ప్రభుత్వమే ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ తెరవనప్పుడు ప్రభుత్వమే స్వయంగా కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓల నేతృత్వంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరనిచ్చి పక్క రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలు కానీ ఏ ప్రాంతంలో చెరుకును ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తాయో ప్రభుత్వమే రవాణా ఏర్పాటు చేసి రైతుల దగ్గర కొనొచ్చు ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు దీంట్లో ఏమీ తెలియని మంత్రం లేదు ఇవాళ రాకెట్ సైన్స్ కనుక్కొని ఆకాశంలోకి రాకెట్లు పంపుతున్నారు చంద్రమండలానికి పొయ్యి వాపసు వస్తున్నారు ప్రపంచమే ఒక చిన్న కుగ్రామంగా తయారైంది ఇవాళ రేపు మనం గ్రామాలలో ఉన్న ఇంటికి ఒకరో ఇద్దరు అమెరికాలు ఉంటారో పిల్లలు ఇట్లా పోయి అట్లా వస్తారు
జహీరాబాద్ లో వండించిన పంట పక్కలున్న కర్ణాటకలో నడుస్తున్న ఫ్యాక్టరీకి పంపించేదేం పెద్ద విద్యన? ప్రభుత్వము అక్కర్లేని వాటికి వందల కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. కేవలం ఆయన సెంటిమెంట్ విలువకు, ఉన్న సచివాలయం సెంటిమెంట్కి ఆయనకు వంకిరాదంటే ఓ 2,000 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ సచివాలయ నిర్మాణం అన్నాడు. ఆయన ఉండనికే పెద్ద భవంతి ఉండాలి, రాజసౌధం ఉండాలని ప్రగతి భవన్ నిర్మాణానికి 10 ఎకరాలు అలా 1,000 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. ఆయనకు నచ్చిన దేవుడికి యాదగిరి గుట్ట, నరసింహస్వామికి ఓ 1,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టింది. సిరిసిల్ల రాజన్నకు 100-200 కోట్లు ఇస్తా అన్నాడు. మీరు ఎవరికైనా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు గుళ్ళు కట్టుకోండి, గడీలు నిర్మించుకోండి, రైతులకేం అభ్యంతరం లేదు. రైతుల పట్ల నువ్వు రైతుల కోసమే 150,000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నా, రైతులకు నీళ్లు ఇస్తా అని కేసీఆర్ అంటున్నాడు. నేను సూటిగా ఈ రైతుల ద్వారా కేసీఆర్ గారిని అడుగుతున్నా, 150,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్లు ఇస్తే, రైతు తాలిపూస్తేలా మీ పెట్టుబడి పెట్టి పంట పండిస్తే నువ్వు ఎవరిని కొనకపోతే ఎవరిని కావాలి? ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఎవరి కోసం? రైతుల కోసం అయినప్పుడు, రైతు కష్టపడి పండించిన పంటనే కొనన్నప్పుడు నువ్వు ప్రాజెక్టులు కట్టి ఎవరి ప్రయోజనం కోసము, ఏ కాంట్రాక్టర్ల కోసము, ఏ కమిషన్ల కోసము ఇవాళ 1,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు? ఇవాళ జైరాబాద్లో ఈ చెరుకు రైతులు ఏమడుగుతారు? ఓ 100 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తే ఈ ఫ్యాక్టరీని తెరిపించి ఫ్యాక్టరీని ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో మీరు నడిపిస్తే రైతులే సహకరించి నడుపుకుంటారు కదా. ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడపవాయంటే ప్రభుత్వంతో కాదు, ప్రైవేట్ వాళ్ళు నడుపుకుంటూ ఇస్తా అంటాడు. ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడపలేనోడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ జైరాబాద్ ప్రాంతంలో రైతులు వండించిన చెరుకు పంటను 8 నుంచి 10 లక్షల ఎకరాలు మహా అంటే ఈ ప్రాంతంలో రైతులు వండించే చెరుకు పంట, ఈ ప్రాంత భూమి 8-10 లక్షల ఎకరాలలో పండించిన పంటనే కొనుగోలు చేయలేనప్పుడు 1,000,000,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా, 1,000,000,000 ఎకరాలలో పంట వండిస్తా అని కేసీఆర్ అంటుండు కదా. 1,000,000,000 ఎకరాలలో వండించిన పంట మరి తీసుకుపోయి ఎవరికి అమ్ముతావు, ఎవడు కొనాలి, ఎవడు సావాలి? అంటే ప్రభుత్వము, ఇక్కడున్న రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన అప్పు 69,000 కోట్లే. 65 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కలిసి చేసిన అభివృద్ధితో పాటు చేసిన అప్పు 69,000 కోట్లు. ఈ 7 ఏళ్ళ కేసీఆర్ 4,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. దాదాపుగా 10,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్, 8 బడ్జెట్లు ప్రజల నుంచి వచ్చిన ఆదాయము 10,00,000 కోట్ల పైన వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 15,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అప్పులు అనుకో, ఆదాయం అనుకో, కేసీఆర్ చేతులకు 8 ఏళ్ళల్లో 15,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేతులకు వచ్చినాయి. ఇవాళ రైతు జేబులకి 100 రూపాయలు రాలేదు, మరి 15,00,000 కోట్ల రూపాయలు ఏ కాంట్రాక్టర్ల దగ్గరకు పోయినాయి, ఏ ప్రజాప్రతినిధుల దగ్గరకు పోయినాయి, ఏ ముఖ్యమంత్రి ఇంటికి పోయినా, ఏ మంత్రుల గడీలు నిండినాయి, ఘర్షలు నిండినాయి, ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు పేసేజాలకు వెళ్లాల్సిన పని లేదు. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకు ఒకవేళ అవగాహన లేకపోతే ఓ 2 IAS ఆఫీసర్లను బప్పు చెరుకు రైతుల దగ్గర కూర్చోబెట్టి మాట్లాడు. ఈ సమస్య పరిష్కారం కాంది కాదు, సులువైన సమస్య. ఈ ప్రాంతంలో చెరుకు పంట వచ్చే టైంలో ప్రభుత్వమే అధికారులను పెట్టి, ఎంఆర్ఓలను, ఆర్టీఓలను పెట్టి ఒక 4-5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం ఆ పంటను కొని చుట్టుముట్టు రాష్ట్రాలలో ఉన్న ఫ్యాక్టరీలతో మాట్లాడి రవాణా ఏర్పాటు చేసి
ఈ చెరుకును అక్కడికి పంపించవచ్చు. ఇదేం పెద్ద శాతగాంధీ లేకపోతే చెయ్యలేని పని కాదు. కేవలం చెయ్యాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం వల్లనే ఇవాళ జగిత్యాల బోధన్ నుంచి మొదలు పెడితే జహీరాబాద్ వరకు ఈ పట్టి పట్టి మొత్తం చెరుకు రైతులను ఇవాళ వాళ్ళ జీవితాలను అప్లపాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇట్లనే 10 ఏళ్ల నుంచి చెరుకు ఫ్యాక్టరీలు తెరవకపోవడం వల్ల కొంచెంగా కొంచెంగా తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి అందరూ ఒరిదికి వేరు, ఇవాళ చెరుకేసిన లేకుండా వేరు. ఇవాళ ప్రభుత్వం కుట్ర చేస్తుంది, చెరుకు వండించే రైతులను తగ్గించడం కోసమే. చెరుకు వండించే రైతుల యొక్క ఆదాయానికి గండి కొట్టడానికే చెరుకు కొనకుండా ఫ్యాక్టరీలు తెరవకుండా ప్రభుత్వమే కుట్ర చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు కొనలేనప్పుడు ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొని ఎక్కడ కొనుక్కుంటే అక్కడికి పంపి, ఒకవేళ ప్రభుత్వానికి నష్టం వస్తే ఇంటికెళ్ళి ఇచ్చేది లేదు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ అమ్మేది లేదు. నేను సబ్సిడీలు ఇచ్చినా, నేను రైతు బంధు ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసిన అంటుండు ఇవ్వనేందుకు. పండించిన పంట గిట్టుబాటు ధరిస్తే నువ్వు దానం వేయాల్సిన బిచ్చం వేయాల్సిన అవసరం లేదు కదా. నువ్వు రైతు బంధు బిచ్చం అక్కర్లేదు, రైతు రుణమాఫీ అక్కర్లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతే బాజాబ్దా దొరలాక కాలు మీద కాలేసుకొని బతుకుతాడు. పండించిన పంటకు సరైన ధరకు ఎవరిని ఎందుకు అడుక్కోవాలి? నువ్వు పిచ్చం వేయాల్సిన అవసరం లేదు. నీ పిచ్చం కోసం ఎవడు ఎదురు చూస్తలేడు. ప్రతిసారి నువ్వు రుణమాఫీ చేసినవా లేదా? ప్రతిసారి రైతు బంధు ఖాతాలు పడేదా లేదా? ఎందుకు పండించిన పంట గిట్టుబాటు ధరిస్తే అయిపోయేదానికి ఇవాళ రకరకాల మాటలు చెప్తుండు కేసీఆర్. కాబట్టి మిత్రులారా, ఈ సంవత్సరం దాదాపుగా 2 లక్షల కోట్ల బడ్జెట్. ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్ల మొత్తం చెరుకు వండించే రైతులకు 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అద్భుతమైన పంటను వండించవచ్చు. పంజాబ్ హర్యానాలో ఉండే రైతులతో పోటీ పడగలిగిన తత్వం ఈ ప్రాంత రైతులకు ఉంది. ఈ దేశంలో రైతులంటే, రైతు ఉద్యమాలంటే గతంలో హర్యానా పంజాబులనే చూసేది. ఈ మధ్యకాలంలో మీ దగ్గర కానీ బోధనలో కానీ ఆత్మగౌరవంతో రైతులు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రోడ్డెక్కి కదం దొక్కి ప్రభుత్వాల సంగతి తెలుస్తామని మీరు వస్తున్నారు. చాలా సంతోషం. ఇవాళ మీ చైతన్యమే ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతుంది. ఇవాళ రైతులలో చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా, కాళేశ్వరానికి 150,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డిలో 60,000 కోట్లు, ఇతర ప్రాజెక్టులకు ఇంకొక 50,000 కోట్లు, 2.5-3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటున్నావు. నువ్వు నీళ్ళు ఇచ్చుడు సంగతి దేవుడెరుగు, 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టుడు సంగతిగా, దాని వివరాలు ఎందుకు? కానీ నేను అడిగేది ఓ 2-3 వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ క్రాప్ ఇవాళ ఒట్లు కొనమన్నారు. సన్నాలు వేసుకోమన్నాడు, సున్నం పెట్టిండు. దొడ్డొడ్లు కొనమంటే కొంటోడు లేడు, వాడు సన్నాసి వీడి సన్నాసి అని తప్పిసుక తిరుగుతుండు. ఇవాళ రైతులు చెరుకు ఒకవేళ వదిలేస్తే మళ్ళీ ఒట్ల దిక్కే పోవాలి. సన్నోట్లు వేస్తే 18 బస్తాలు వస్తే వర్కౌట్ కాదు కాబట్టి దొడ్డు వండిస్తారు. దొండు వండిస్తే 10-30 బస్తాలు వస్తే కనీసం పెట్టుబడి వెళ్తుందని దొడ్డువి మేము కొనానంటాడు. నేను అడుగుతున్నా అసలు ఎక్కడ పోవాలను రైతులు, నాకైతే అర్థం కాలేదు. మొత్తం వ్యవసాయం మానేసి మొత్తం మీకే రియల్ ఎస్టేట్కి అమ్మాలా? ఏంది మొత్తం తెలంగాణ అంతా రియల్ ఎస్టేట్ వెంచర్లే చేస్తాడా కేసీఆర్? కాబట్టి ఈ విషయం నిన్న ఏదైతే నిన్న మొన్న మీ రైతులు మీ రోడ్డు మీదకి మీరు అందరు కలిసికట్టుగా వచ్చి పోరాటం ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తినిచ్చింది. మీరు ఈ పోరాటాన్ని కొనసాగించండి. తప్పకుండా ఈ అంశాన్ని సోమ ఇవాళ శాసనసభ అయిపోయింది, నడుస్తుంది. నేను ఖచ్చితంగా అటు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఇటు బట్ట విక్రమార్క గారు, సీతక్క గారితో మాట్లాడి శాసనసభలో ఈ జహీరాబాదు రైతుల యొక్క మనోగతాన్ని, మీరు నాకు చెప్పిన వివరాలు, మీరు ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకెళ్లి మా ఎమ్మెల్యేలతో శాసనసభలో మీ తరఫున కొట్లాడిపించే బాధ్యత నాది. అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా, రాజకీయ పార్టీలకు అతీతంగా చేసినా మీకు ఎలాంటి సహకారం కావాలో మాకు చెప్పండి. మా గీతక్క ఉంటుంది, మీకు ఏ సహకారం కావాలంటే ఆ సహకారాన్ని సంపూర్ణంగా అందించడానికి. ఒకవేళ మీరు పెద్ద కార్యక్రమం ఏదైనా తీసుకుంటే మళ్ళీ మీ కార్యక్రమంలో పాల్గొనడానికి, వేలాది మందితో కదం దొక్కడానికి, మీ తరఫున ముందలుండి ఈ ప్రభుత్వంతో కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 48 గంటల ముందు మీరు ఎప్పుడు చెప్పినా
ఎంతమంది ఆగవచ్చు ఆగకుండా తప్పకుండా నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, మా గీతక్కని తీసుకొని వస్తా, మేమందరం కలిసి వస్తాం. మీరు కార్యాచరణ పెట్టుకోండి, మీరు వదిలేయకండి. వదిలేస్తే ఎట్లయితే బోధనలు రైతులు చెరుకు వదిలేసి వరి పంటకు పోవాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించిందో మీ మీద కూడా కుట్ర జరుగుతుంది. ప్రభుత్వం ఎందుకు కొనదు? ప్రభుత్వం అవసరమైతే ఒకవేళ ఆ ఫ్యాక్టరీలు కొనేది ఉంటే రవాణా ఏర్పాట్లు ప్రభుత్వమే ఇవ్వాలి. రవాణా ఖర్చులు ఇక్కడ రైతులకు, ఇక్కడ ఈ రైతులకు రవాణా ఎంత అవుతుందో ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ లాగా ఇవ్వచ్చు. టోల్ ట్యాక్స్ కూడా ఎగ్జెంప్షన్ ఇవ్వాలి ప్రభుత్వము. ప్రభుత్వం కట్టొచ్చు కదా, ఆదాయం ప్రభుత్వానికే కదా పోయేది. టోల్ ట్యాక్స్ అంటే వేరే దగ్గరకు పోతుందా? ఓహో, మళ్ళీ ఇదో కోణం ఉందా? ఓ, ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు ప్రభుత్వం సారీ చెరుకు రైతు ఎట్లయిపోయిందంటే తీపి పంచే చెరుకు రైతు జీవితాల్లో చేదు చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి సంబంధించి, ఈ ఫ్యాక్టరీకి సంబంధించి 122 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేసి ఇప్పుడున్న కంపెనీని స్క్రాప్ అమ్మేసేసి వాళ్ళు లాభపడాలనే ఉద్దేశంగానే ఆలోచిస్తున్నారు. కానీ 30-35 వేల ఎకరాలలో చెరుకు పండిస్తున్నా 12-14 లక్షల టన్నుల చెరుకును ఎక్కడికి పంపించాలనే విధంగా ఏమీ చేయట్లేదు. దీనికి కార్యాచరణ ప్రకారం మీకు రాసిచ్చినట్టుగా 3వ తారీఖు మేము పెద్ద ధర్నా చేశాం సార్. దాని తర్వాత 13వ తారీఖు కలెక్టర్ గారిని కలిసాము, ఆర్డీఓ గారిని కలిసాము, మంత్రివర్యులను కలిసాము, ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్సీ గారిని కలిసాము. ఎప్పుడైనా పత్రికా ప్రకటనలు మేము ఇక్కడ చేయగానే అక్కడ పాలాభిషేకాలు. ఎందుకు పాలాభిషేకాలు చేస్తున్నారు? ఏంటి దాని రీజన్ కూడా లేదు, ఏదో చేస్తున్నట్టు. ఇక్కడ కంపెనీని మూత పడిపోతున్నారు. నాయన అంటే ఒక సిడిసి చైర్మన్ ఉంటాడు, మా దగ్గర ఒక పనికి మారి సిడిసి చైర్మన్ పాలాభిషేకాలు చేస్తుంటాడు. ఎందుకు చేస్తాడో అర్థం కాదు. ఆయన ఆయన పేపర్లు, ఆయన ఫోటోలు, ఆయన అక్కడ రావడానికి తప్పితే ఇంకోటి ఏ ఉద్దేశం లేదు సార్. పాలాభిషేకం చేస్తే సార్ సంతోషపడాడు, కానీ వాటర్ ఆఫో పెట్టి అభిషేకం చేయరు మీరు. ఫుల్ పోసారు అనుకో, సార్ ఏమన్నా సంతోషపడతాడేమో. ఈ 35-40 వేల ఎకరాల మీద మొత్తం ఓవరాల్గా తీసుకుంటే చెరుకు 10-12 లక్షల ఎకరాలు అలా పండిస్తారు మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో. ఇందులో పండించే పంటకు 10-12 లక్షల టన్నులు మీ దగ్గర ఉన్నది. నేను అనేది ఒకటే, ప్రభుత్వానికి 2 మార్గాలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొని ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తే ప్రభుత్వానికి వస్తే ఎంతో కొంత నష్టం వస్తే ప్రభుత్వం ప్రజల సొమ్మే కదా. రైతులకు నేనేదో ఎలగబెడుతున్నా అని చెప్పే కంటే 3 లక్షల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి 1 కోటి ఎకరాలు ఖర్చు పెడుతున్నా అని చెప్పే కంటే